आगे बोलते थे अंदर की भोगी सगळ्यांचं शुभाकांक्षा భావనంత ఇక్కడ భోగి మరి రేపు సంక్రాంతి ఎల్లుండేమో కనుమ అలాగే భోగి అంటే సినిమాల పండగ మరి సంక్రాంతి అని కానీ అందులో మన భోగి మంటలు అలాగే ముగ్గురు ముగ్గురు పైన గొబ్బమ్మలు గొబ్బమ్మల చుట్టూ మరి మా ఆడవాళ్ళు మగవాళ్ళు అత్తారానికి వచ్చిన కొంత అల్లుళ్ళు హరిదాసులు కొమదాసులు ఎన్నెన్నో మన సంస్కృతి మన సంప్రదాయం ఎంత మరుగుపడున్న ఈ తరుణంలో ఇటువంటి పండుగలు జరుపుకోవడం చాలా దాన్ని అంటే జరుపుకోవడం ఒక అందరినీ కలపడం అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని మరుగుండబడున్న మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకోవడం ప్రతి దాని వెనకాల ఒక విలువ ఉంటుంది మన పండుగలకి అలాగే ఈ సంక్రాంతికి మరి విడుదలైన మా వీరసింహారెడ్డి అదే మాకు పండుగ సినిమా అదే పెద్ద పండుగ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తీసుకుంటున్నా జై బాలయ్య జై బాలయ్య ఇక ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఏదైనా సినిమా మంచి సినిమా అందిస్తే ఎప్పటికీ ఆదరిస్తారు అనేది మన తెలుగు ప్రజలకున్న మన తెలుగు ప్రేక్షకులకున్న ప్రత్యేకత అటువంటిది ఒక అఖండ సినిమాతో ఎటువంటి సినిమా చేయాలా అన్న తరుణంలో ఇటువంటి మంచి సినిమా రావడం అంటే కేవలం ఈ సినిమా ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో తీసిన నేపథ్యంలో తీసిన సినిమా కాదు ఇందులో చూస్తే మరి అన్న చెల్లెళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ బాలకృష్ణ గారు చెల్లెలకి యాక్ట్ చేసింది సినిమా అందరూ వాళ్ళు వాళ్ళ పోతలు పాత్రలు ఎంతగానో సమర్థవంతంగా పోషించారు అలా మా దర్శకుడు మల్లేని గోపిచంద్ మరి ఒక అభిమానిగా నన్ను దృష్టిలో పెట్టుకుని అభిమానులు దర్శకుడు ఎటువంటి సినిమా ఇవ్వాలి మంచి అవకాశం దొరికింది నాకు బాలకృష్ణతో సినిమా చేయడానికి సో మంచి సినిమా దిద్దాం అన్న మంచి ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది ఆడమగ తేడా కానీ లేకపోతే పడిత భామరాది పట్టు విడుపులు కానీ నరికి దారిద్రాది దారిద్రమములు కానీ అభిమాన దురభిమానులు అని అడ్డు గోడలు ఉండవు మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు అలాగే అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు అందరికీ నా హృదయపూర్వక ప్రతి ఒక్క నిర్మాతలు నవీన్ గారికి అలాగే మన యలమంచిల రామ్ శంకర్ గారికి రవిశంకర్ గారికి ప్రతి సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి సాంకేతిక నిపుణులకి అయితే ఏమి నటీనటులకి అయితే ఏమి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో అంతులేని మీ అభిమానం అలాగే అనంతమైన మీ ఆత్మీయత ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మనసు పరిచిన ఈ మీ బాలకృష్ణ మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ కూడా భోగి మంటల్లాగే అందరూ కూడా జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని ఇక ముందు అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని సరైన నాయకత్వంలో అలాగే అందరూ కూడా ఇక ముందు అశ్వేశ్వరాలు సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ఫెస్టివల్ స్త్రీ దంపతులు ఆయుధ ఆరోగ్యం తప్ప నైషు నౌకరాలు అనుకుని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.